Hello viewers, welcome back to our channel. Tech hero Steve Jobs జీవిత చరిత్ర. Apple. ఒకప్పుడు ఈ మాట వింటే కేవలం పండు మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు Apple అంటే టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న అద్భుతమైన డివైసెస్ కూడా మనకు గుర్తుకొస్తున్నాయి. అంతలా ఈ బ్రాండ్ పాపులర్ అయ్యింది. ఈ Apple సృష్టికర్త పేరు స్టీవ్ జాబ్స్. వ్యాపారవేత్త అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకోగలిగారు ఈయన. ఇంతలా టెక్నాలజీలో తన ప్రతిభ ఏంటో చూపించుకున్న స్టీవ్ జాబ్స్ ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు, అందుకోసం ఎంతలా కష్టపడ్డారు, అతని జీవితం ఎలాంటిది అన్న విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఆ విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ప్రస్తుతం ప్రపంచంలో బాగా సక్సెస్ అయిన బ్రాండ్ యాపిల్. మార్కెట్లోకి కొత్తగా యాపిల్ ప్రోడక్ట్ వస్తే టెక్నాలజీ రంగంలో ఎంత అలజడి కలుగుతుందో అందరికీ తెలిసిందే. అంతలా యాపిల్ అనే బ్రాండ్ కి అంత కీర్తిని తెచ్చారు స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ని ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్, కంప్యూటర్ మాంత్రికుడు అని చెప్పుకుంటారు. ఇంతలా టెక్నాలజీ రంగంలో సక్సెస్ అయిన స్టీవ్ జాబ్స్ జీవితం సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు. అడుగడుగున కష్టాలను చవిచూశాడు. ఒకప్పుడు వాడేసిన కోక్ బాటిల్ ను అమ్ముకునేవారు స్టీవ్ జాబ్స్. అటువంటి వ్యక్తి 48 లక్షల కోట్ల విలువైనదిగా యాపిల్ సంస్థని మార్చే స్థాయికి ఎలా చేరుకున్నారో ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. కాలిఫోర్నియాలో సిరియన్ ముస్లింల కుటుంబంలో ఒక మగబిడ్డ ఫిబ్రవరి 24, 1955న జన్మించారు. అయితే ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని పెంచలేక దత్తతిచ్చారు. అలా పాల్ క్లారా జాబ్స్ వద్దకు చేరుకున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయే స్టీవ్ జాబ్స్. కాలిఫోర్నియాలో స్టీవ్ జాబ్స్ హై స్కూల్ వరకు చదువుకున్నారు. తర్వాత ఒరేగాన్ లో రిట్ కళాశాలలో చేరారు. అయితే ఆ కళాశాలలో స్టీవ్ జాబ్స్ విద్య ముందుకు సాగలేదు. ఎందుకంటే అక్కడ చెప్పిన చదువు స్టీవ్ జాబ్స్ కి నచ్చలేదు. అలాగే తనని చదివించడానికి తన తల్లిదండ్రులు పడుతున్న కష్టం కూడా చూడలేక స్టీవ్ ఆ కళాశాల విద్యను కొనసాగించలేదు. అప్పుడు తన స్నేహితుడి గదిలో నివసిస్తూ కాలిగ్రఫీ నేర్చుకుంటూ ఉండేవారు స్టీవ్ జాబ్స్. అయితే అది ఎందుకు పనికొస్తుందో కూడా తెలియకుండానే నచ్చిన కారణంగా నేర్చుకోవటం మొదలు పెట్టాడు స్టీవ్ జాబ్స్. హరే కృష్ణ అనే దేవాలయంలో ప్రసాదం పెడతారని తెలుసుకుని వారానికి ఒక్కసారైనా కడుపు నిండా భోజనం చేయాలన్న ఆలోచనతో 7 కిలోమీటర్లు ప్రయాణించి ఆ గుడికి వెళ్లేవారు స్టీవ్ జాబ్స్. ఆ దేవాలయపు వాతావరణం కారణంగా మన భారతదేశం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. అలాగే ఆధ్యాత్మికత గురించి కూడా తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. వీడియో గేమ్స్ సంస్థ అయిన అటారీలో పనిచేసేవారు స్టీవ్ జాబ్స్. అక్కడ పనిచేయగా వచ్చిన డబ్బుని కూడబెట్టి ఆ డబ్బుతో ఇండియాకి 1974లో వచ్చారు. సుమారు 7 నెలలు ఓ ఆశ్రమంలో ఉన్నారు. బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొంతకాలానికి కాలిఫోర్నియాకు వెళ్లిపోయారు స్టీవ్ జాబ్స్. కాలిఫోర్నియాలో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన స్టీవ్ వొజ్నియాక్ ని కలుసుకున్నారు. స్టీవ్ వొజ్నియాక్ కి ఎలక్ట్రానిక్స్ పై విపరీతమైన పట్టు ఉండటంతో స్టీవ్ జాబ్స్ అతనితో కలిసి ఓ సంస్థని పెట్టాలని అనుకున్నారు. ఆ సంస్థను పెట్టడానికి కావలసిన డబ్బు కోసం స్టీవ్ వొజ్నియాక్ తన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ని, స్టీవ్ జాబ్స్ తన వ్యాన్ ని అమ్మారు. అలా April 1, 1976న స్టీవ్ జాబ్స్ యొక్క ఇంటి గ్యారేజ్ లో యాపిల్ సంస్థని ప్రారంభించారు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ని తయారు చేసేవారు. ఆ తర్వాత పర్సనల్ కంప్యూటర్స్ ని తయారు చేసే స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఈ సంస్థ నుంచి రిలీజ్ అయిన యాపిల్ కంప్యూటర్ బాగా అమ్ముడుపోయింది. మొదట్లో కంప్యూటర్లకు మానిటర్ లేదు. కొన్ని పెద్ద సంస్థలకు మాత్రమే కంప్యూటర్ పరిమితమైన కాలం. అది పర్సనల్ కంప్యూటర్ అవసరం ఉంటుందని గుర్తించారు స్టీవ్ జాబ్స్. అలా మొదటిసారి మానిటర్ ని కంప్యూటర్ కి జోడించి యాపిల్ 2ని విడుదల చేశారు స్టీవ్ జాబ్స్. అలా యాపిల్ 2 ఓ సెన్సేషన్ అయిపోయింది. చేస్తున్న పని కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించడం ఎంతో వింతగా ఉండేది అప్పట్లో. అటువంటి అనుభూతిని ప్రజలకు అందించిన యాపిల్ కంప్యూటర్ కొన్ని రోజులకే కోట్ల విలువైన సంస్థగా పేరుగాంచింది. 1984లో మ్యాక్సింటోష్ కంప్యూటర్లను కూడా రిలీజ్ చేశారు స్టీవ్ జాబ్స్. ఈ కంప్యూటర్లు కూడా బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. అప్పుడు యాపిల్ సంస్థకి ఓ సీఈఓ అవసరం ఏర్పడింది. పెప్సీ సంస్థకి సీఈఓగా పనిచేస్తున్న జాన్ స్కెల్లీ అయితే బాగుంటుందని స్టీవ్ జాబ్స్ అభిప్రాయపడ్డారు. పెప్సీ కంపెనీకి సీఈఓగా వర్క్ చేస్తున్న స్కెల్లీతో, మీరు మీ జీవితాంతం ఆ చక్కెర నీటిని విక్రయించాలనుకుంటున్నారా, లేదా ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీతో పనిచేస్తారా అని అన్నారు. స్టీవ్ యొక్క ఈ ఒక్క మాటకి స్కెల్లీ యాపిల్ సంస్థ సీఈఓ అయిపోయారు. యాపిల్ కొంతకాలానికి ఉన్నత స్థానం అందుకోగలిగింది. ఆ తర్వాత ఓ పెద్ద సమస్య వచ్చింది స్టీవ్ కి. ఒక పక్క ఆర్థిక మాంద్యం సమస్య, మరోపక్క ఐబీఎం కంపెనీ నుంచి విపరీతమైన పోటీ వంటి కారణాల వల్ల యాపిల్ సంస్థ యొక్క అమ్మకాలు తగ్గిపోయాయి. అటువంటి సమయంలో యాపిల్ సంస్థలో గొడవలు, ఆధిపత్య పోరు కూడా ప్రారంభమైంది. దాంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాపిల్ బాధ్యతల నుంచి
స్టీవ్ జాబ్స్ ని తొలగించాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం వలన స్టీవ్ జాబ్స్ ఆ సంస్థని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆపిల్ సంస్థని ఎంతో ఇష్టంగా మొదలు పెట్టారు స్టీవ్ జాబ్స్, అలాగే ఎంతో ఇష్టంగా కూడా ఆ సంస్థని అభివృద్ధి చేశారు. అటువంటి కంపెనీ నుంచి బయటకు రావడంపై స్టీవ్ జాబ్స్ ఎంతో బాధపడ్డారు. ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీగా ఆపిల్ ని నిలబెట్టాలన్న స్టీవ్ కళ్ళ ఒక్కసారిగా చెదిరిపోయినట్లయింది. ఒక్క షేర్ తప్ప ఆపిల్ షేర్లన్నిటినీ అమ్మేశారు స్టీవ్ జాబ్స్. ఆ ఒక్క షేర్ ఉండటం వలన ఆ కంపెనీ రిపోర్ట్స్ ఆయన దగ్గరకు వస్తాయి. ఆ కంపెనీ యొక్క బోర్డ్ మీటింగ్లలో పార్టిసిపేట్ చేయవచ్చని కూడా స్టీవ్ జాబ్స్ ఆలోచించారు. ఈ కారణాలతో ఆ ఒక్క షేర్ని మాత్రం అమ్మలేదు స్టీవ్ జాబ్స్. షేర్లను అమ్మటం వలన వచ్చిన ధనంతో మరో కంప్యూటర్ సంస్థని ప్రారంభించారు. మరోపక్క సినిమాని నిర్మించే సంస్థ పిక్సర్ యానిమేషన్ ని కూడా మొదలుపెట్టారు. టాయ్ స్టోరీ, ఎ బగ్స్ లైఫ్, కార్స్ వంటి విజయవంతమైన సినిమాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. ఇదిలా ఉంటే ఆపిల్ సంస్థ మరింతగా నష్టపోయింది మరోపక్క. దాంతో స్టీవ్ జాబ్స్ యొక్క అవసరాన్ని గుర్తించారు ఆపిల్ సంస్థ బోర్డు సభ్యులు. దాంతో నెక్స్ట్ సంస్థని ఆపిల్లో కలిపేయమని, ఆపిల్ సంస్థ యొక్క సీఈఓగా ఉండమని స్టీవ్ జాబ్స్ ని వారు కోరారు. తిరిగి తన సంస్థలో చేరిన స్టీవ్ జాబ్స్ ఆ సంస్థని నిలబెట్టడం కోసం కొన్ని కఠినంగా అనిపించే నిర్ణయాలను తీసుకున్నారు. వాటి వల్ల ఆపిల్ సంస్థకు బాగా లాభాలొచ్చాయి. ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ తన క్రియేషన్స్ తో దూసుకుపోయారు. పాటలు వినాలంటే క్యాసెట్స్, వాక్మ్యాన్ మాత్రమే ఉన్న కాలంలో ఐప్యాడ్ డివైస్ ని మార్కెట్ లోకి తెచ్చారు స్టీవ్ జాబ్స్. టచ్ స్క్రీన్ కలిగిన ఐప్యాడ్, ఐఫోన్ల వంటి ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చారు. ఎవరి ఊహకి అందనటువంటి ఫీచర్స్ తో మార్కెట్ లోకి ప్రొడక్ట్స్ ని విడుదల చేసేవారు స్టీవ్ జాబ్స్. అయితే స్టీవ్ జాబ్స్ కి ప్రోగ్రామ్ లో ఒక లైన్ కూడా రాయడం రాదు అన్న విషయం ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయినప్పటికీ నాయకత్వ లక్షణాలతో స్టీవ్ జాబ్స్ అంత స్థాయికి చేరుకోగలిగారు. ఇలా అంతా హాయిగా సాగిపోతున్నప్పుడు స్టీవ్ జాబ్స్ కి పెద్ద సమస్య వచ్చింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడ్డారు స్టీవ్ జాబ్స్. ఈ క్యాన్సర్ వలన ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆయన బాగా సన్నగా అయిపోయారు. 2011లో ఆపిల్ సీఈఓ పదవి నుంచి స్టీవ్ జాబ్స్ తప్పుకున్నారు. 2011 అక్టోబర్ 5న స్టీవ్ జాబ్స్ మరణించారు. పెద్ద సంస్థకు అధిపతి అయినప్పటికీ స్టీవ్ జాబ్స్ ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. ఎక్కువగా బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకునేవారు. అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ రంగంలో హీరో అని అనిపించుకోగలిగారు. స్టీవ్ జాబ్స్ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి కలిగించారు. స్టీవ్ జాబ్స్ ను అభిమానించేవారు ఇప్పటికీ కోట్ల మంది ఉన్నారంటే అందులో ఎటువంటి సందేహం లేదు. అతి సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దృష్టిని ఆకర్షించిన టెక్ హీరో స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంది కదా, మరెంతో స్ఫూర్తిదాయకంగా కూడా ఉంది కదా. జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యాన్ని కలిగించేటట్టు కూడా ఉంది. మీకు ఇంకా స్టీవ్ జాబ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి, మీరు వాటిని చదవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.